హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. తమిళ హీరో దనుష్ తమ కుమారుడేనంటూ వాదిస్తున్న మేలూరు వృద్ధ దంపతులు సూపర్ స్టార్ రజనీకాంత్ కు పెద్ద షాక్ ఇచ్చారు. అభిమానులను ఉద్దేశించి రజనీ చెప్పిన నీతి సూత్రాలను తిరిగి ఆయనకే ఎక్కుపెట్టారు. తల్లిదండ్రుల గురించి అభిమానులకు రజనీ చేస్తున్న హితబోధ కాస్త ఆయన అల్లుడు దనుష్ కు కూడా చేస్తే బాగుంటుందని అంటున్నారు. రజనీ చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలని మేలూరు వృద్ధ దంపతులు కోరుతున్నారు. తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని చెప్పిన రజనీ ఇదే విషయాన్ని దనుష్ కు కూడా చెప్పాలని సూచించారు. ఈ మేరకు దనుష్ తండ్రిని అని చెప్పుకుంటున్న కదిరేషన్ రజనీకాంత్ కు ఒక లేఖ రాయడం గమనార్హం. దనుష్ మా కుమారుడే అనే విషయం రజనీకాంత్ కు కూడా తెలుసు, అయినా స్పందించకపోవడం దారుణమని వారు వాపోతున్నారు. ఎలాగైనా దనుష్ తమ వద్దకు వచ్చేలా రజనీ చర్యలు తీసుకోవాలని కోరారు. దనుష్ నుంచి తమకు ఒక్క పైసా అక్కర్లేదని, తమను తల్లిదండ్రులుగా అంగీకరిస్తే అంతే చాలని ధీనంగా చెప్తున్నారు. తాను రాస్తున్న ఈ లేఖను చూసిన రజనీకాంత్ దనుష్ కు బుద్ధి చెప్పి తమ వద్దకు పంపాలని కదిరేషన్ కన్నీళ్లతో వేడుకున్నారు. ఈ వివాదం మద్రాస్ హైకోర్టులో ఉండగానే దీనిపై నటుడు ధనుష్ స్టే తెచ్చుకోవడం గమనార్హం. ధనుష్ డిఎన్ఏ టెస్ట్ కు ఒప్పుకోకపోవడం కూడా పలు సందేశాలకు తావిచ్చింది. అర్ధరహితమైన కేసు కోసం తాను డిఎన్ఏ టెస్ట్ కు సిద్ధపడనని గతంలోనే ప్రకటించాడు. ఈ క్రమంలోనే మద్రాస్ హైకోర్టు కదిరేషన్ మీనాక్షి దంపతుల పిటిషన్ కొట్టివేసింది. దీంతో ధనుష్ ఈ కేసు నుంచి పూర్తిగా బయటపడ్డాడు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.